నమస్తే DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం, 42 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. పవర్ లిఫ్టింగ్ పోటీలో అంతర్జాతీయ బంగారు బహుమతి సాధించిన చీరాల క్రీడాకారిణి అపన్నకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ అభినందనలు. చీరాల విజయ హాస్పిటల్లో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం. వేటపాల మండలంలో 12 వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పట్టం డేవిడ్ మనోహర్. రాయచోటి మున్సిపల్ కమిషనర్పై జరిగిన దాడికి నిరసనగా చీరాల మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన. వేటపాలెం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 42 అంశాలను ఆమోదించారు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. వైద్య ఆరోగ్య పోస్టుల భర్తీ, ఈ నెల 27న అమ్మఒడి నిధుల పంపిణీకి ఆమోదం తెలిపారు. జూలైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహనమిత్ర, కాపునేస్తం పథకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. 15,000 రూపాయల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్, దేవాలయాల కౌలు భూముల పరిరక్షణ చర్యలపై కేబినెట్ ఆమోదించింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 216 కోట్లు మంజూరు చేశారు. అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వనున్నారు. జగనన్న ఎంఐజీ లేఅవుట్ల అభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 43,96,402 మంది తల్లులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇందులో బీసీలు 54%, ఎస్సీలు 21%, ఎస్టీలు 6%, ఓబీసీలు 19% మంది తల్లులకి ఈ లబ్ధి చేకూరుతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఏడాది అమ్మఒడి పథకం కింద మొత్తంగా 6,594.6 కోట్లు, మరి రిపీట్ చేస్తాను, 6,594.6 కోట్లు. కొత్తగా అమ్మఒడి పథకం పరిధిలోకి 548,329 మంది తల్లులు ఈ పథకానికి అర్హులయ్యారు. కొత్తగా అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి పిల్లలు 82,31,502 మంది. 82,31,502 మంది. ఇది అమ్మఒడి పథకం ద్వారా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక నవరత్నాల్లో అత్యంత ప్రధానమైనటువంటి పథకం. ఇక్కడ చిన్న వివరణ, 2019-20 సంవత్సరానికి 42,33,000 మందికి 6,456 కోట్లు, 2020-21 గాను 44,48,865 మందికి 6,673 కోట్లు, ఇవాళ 2021-22 గాను 43,96,402 మంది, 6,595 మంది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, ముఖ్యమంత్రి గారి తపన, ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు విద్యాభిలాష ఉన్నా దాన్ని పొందడానికి పేదరికం అడ్డైనప్పుడు అది పెద్దలు మహనీయులు చెప్పినటువంటి మాటకి పూర్తిగా గౌరవిస్తూ మన పిల్లల్ని ప్రపంచంలో ఎడ్యుకేషన్ పరంగా అత్యుత్తమంగా తీర్చిదిద్దడం కోసం అనేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇందులో బైజూస్ కంపెనీతో 4th నుంచి 10th వరకు ఉచితంగా అందించడం, బైజూస్ కంపెనీ నుంచి
తో ఒప్పందం ద్వారా ఉచితంగా అందించడం. నెక్స్ట్ ఈ సంవత్సరం 8వ తరగతి చదివే పిల్లలు, 8th క్లాస్ చదివే పిల్లలకి ట్యాబ్లు, ఇది మళ్ళీ ప్రభుత్వం అదనంగా ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే 8వ తరగతి 9, 10 అంటే 2025 నాటికి పిల్లలందరూ కూడా సిబిఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంటే ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అతి గొప్ప కీలకమైనటువంటి నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేయదలిచాను. సుమారుగా 4.7 లక్షల మందికి ట్యాబ్స్ అందజేయటం ద్వారా 8th క్లాస్ నుంచి ఈ సంవత్సరం పిల్లలందరిలోనూ ఆ విద్యా తపన పెంచాలనేటువంటిది లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంతోపాటుగా సంక్షేమ క్యాలెండర్ని ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన దానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2022 కానీ జూలై నెలలో అమలు కాబోతున్నటువంటి 4 పథకాలు, జగనన్న విద్యా కానుక జూలై 5వ తారీఖున, అలాగే జూలై 13వ తారీఖున వైఎస్ఆర్ వాహన మిత్ర, జూలై 22వ తారీఖున వైఎస్ఆర్ కాపు నేస్తం, జూలై 26వ తారీఖున వివిధ పథకాలకు అర్హత ఉండి ఎవరైనా మిగిలిపోయిన వారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటంటే, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పథకాన్ని తీసుకున్నా కూడా సాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉన్నవారు ఎవరైనా ఆ పథకం పొందడంలో గనక ఆనాటికి అర్హతలు గనక చూపించలేకపోతే, మరలా వారి అర్హతలను గనక చూపించినట్లయితే సోషల్ ఆడిట్ చేసి ఆ సచివాలయంలో వారి అర్హతలకి గుర్తించి ఆ పథకాలను అందించాలనేటువంటి లక్ష్యం. అంటే ఇక్కడ ఎక్కడ ఎస్కేప్ అయ్యేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గతం అయితే ఒక పథకం ఇచ్చి ఎలా దాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచన చేశారు, కానీ ఇక్కడ అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ పథకాలు పొందాలి, తద్వారా వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలనేటువంటిది ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈ సంక్షేమ క్యాలెండర్ని ముఖ్యమంత్రి గారు అధ్యక్షన జరిగినటువంటి మంత్రిమండలి ఆమోదించింది. కోయంబత్తూరులో జరిగిన పవర్ లిఫ్ట్, వెయిట్ లిఫ్ట్ అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన చీరాల పట్టణం, విజిలీపేటకు చెందిన సాధుపాటి ద్వారకాపన్నను చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు సన్మానం చేశారు. చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన సన్మానం కార్యక్రమంలో కౌన్సిలర్ బొత్తుల అనిల్, మల్లి రామకృష్ణ ఇతర నాయకులు ఉన్నారు. చీరాల విజయ హాస్పిటల్లో ఒంగోలుకు చెందిన అంకుర ఫెర్టిలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో సంతానం లేని వారికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా అంకుర హాస్పిటల్ వైద్యులు నోయల్ జాన్ మాట్లాడుతూ, సంతానం లేకపోవడానికి ముఖ్యంగా మగవారిలో చెడు వ్యసనాలకు బానిసలవ్వడం జరుగుతుందని తెలిపారు. అంగస్తంభన అసలు వీర్య కారణాలు లేకపోవడం, శృంగార కోరికలు తగ్గిపోవడం, శీఘ్రస్థలనం వలన కూడా సంతానం ఉండదని తెలిపారు. స్త్రీలలో నెలసరి సమస్యలు, నీటి బుడగలు, పదే పదే గర్భం కోల్పోవడం వల్ల కూడా సంతానం కలగకుండా ఉండడానికి కారణాలని తెలిపారు. అటువంటి వారికి సరైన వైద్యం చేస్తే సంతానం కలుగుతుందని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్ఓజీ ప్రకాష్, వైద్యురాలు జిన్నీ మాథ్యూ పాల్గొన్నారు. సంతానం లేని వారికి ఉచిత అవగాహన మరియు టెస్టులతో కూడిన క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాము. ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం ఇలాంటి పరిస్థితులను బట్టి సంతాన వైఫల్యం ఎక్కువగా ఉంది పురుషుల్లో, అలాగే స్త్రీల్లో కూడా. మన దగ్గర ఈరోజు పురుషులకు స్త్రీలకు ప్రత్యేకంగా నిపుణులచే ఉచితంగా టెస్టులు చేయబడి వ్యాధి నిర్ధారించి, వ్యాధికి ఉన్న కారణాలు నిర్ధారించి సరైన వైద్యం గైడెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పురుషుల్లో ఉన్న అంగస్తంభన, వీర్యస్ఖలనం ఇలాంటి సమస్యలకు కూడా ప్రత్యేకమైన చికిత్సలు అందుబాటులో మన దగ్గర ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం ఈ ఉద్దేశంతో జరిగించుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి పేదవానికి చేరువు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని వేటపాలెం ఈఓఆర్డి శ్రీనివాసరావు తెలిపారు. ఖాళీగా ఉన్న పలు వాలంటీర్ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మండల ప్రజాపరిషత్తు కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.
మండలంలో మొత్తం 12 వాలంటీర్ పోస్టులకు గాను ఆన్లైన్ ద్వారా 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 24 మంది అర్హులుగా గుర్తించి వారికి ఇంటర్వ్యూ నిర్వహించారు. అర్హతను బట్టి పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేయడం జరుగుతుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసి అదే రోజు విధులలో హాజరుపరచడం జరుగుతుందన్నారు. వాలంటీర్లు 12 వేకెన్సీస్ ఏర్పడినాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 12 మందికి ఈ వేకెన్సీస్కి మొత్తం 32 అప్లై చేయడం జరిగింది. అందులో 24 మంది ఎలిజిబుల్. 24 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి అందులో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి ఈ 12 ఖాళీలను పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా పట్టెం డేవిడ్ మనోహర్ చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ని చీరాల ఓపెన్ థియేటర్ నందు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పట్టెం డేవిడ్ మనోహర్ మాట్లాడుతూ చీరాల పరిసర ప్రాంతాల్లో ఎంతో మందికి స్వతంత్రంగా సేవలు అందిస్తున్నటువంటి క్రైస్తవ దైవ సేవకులందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఉండాలని కణం వెంకటేష్ని కోరారు. క్రైస్తవ దైవ సేవకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఏఐసీసీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తాడివలస దేవరాజు, ఏఐసీసీ చీరాల ఇన్ఛార్జి పట్టం చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ యూదా ఏసురత్నం మరియు సేవకులు పాల్గొన్నారు. రాయచోటి మున్సిపల్ కమిషనర్పై జరిగిన దాడికి నిరసనగా చీరాల మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట దాడికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ రాయచోటి మున్సిపల్ కమిషనర్పై కౌన్సిలర్లు దాడికి పాల్పడడం అమానుషమైన చర్య అన్నారు. ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. రాయచోటి పురపాలక సంఘ కార్యాలయంలో మరి మున్సిపల్ కమిషనర్ మీద అక్కడ ఉన్నటువంటి పాలకపక్షం అంటే కౌన్సిలర్లు మరి మిగతా సభ్యులు కలిసి దాడి చేయడాన్ని మేము మున్సిపల్ ఉద్యోగులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు కనుక ఉత్పత్తి అయినట్లయితే మా నుంచి కూడా ఉద్యోగులు కూడా మానసిక ధైర్యాన్ని కోల్పోయి వాళ్ళు కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకించి వాళ్ళు తీసుకునే చర్యలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఉద్యోగులతో చట్టపరంగా పనిచేసుకోలే కానీ చట్టానికి వ్యతిరేకంగా ఉండే పనులు చేయమని చెప్పి ఒత్తిడి చేసి మరి వాళ్ళు తీవ్రమైన మనస్తాపానికి గురి చేసి ఆ చేయటమే కాకుండా ఆ దాడి చేయటం అనేది అత్యంత హేయమైనటువంటి చర్య. ఆ చర్యని పూర్తిగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా హెచ్చరిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నామని. నిన్న కమిషనర్ గారు విధులు నిర్వర్తించే సమయమున కొంతమంది కౌన్సిలర్లు నాయకులు అక్కడికి ప్రవేశించి కమిషనర్ గారిపై దుర్భాషలాడుతూ వారిపై దాడి చేయడం అనేది అనాగరికత విషయము. దాన్ని మా సిబ్బంది అందరూ దాన్ని ఖండిస్తున్నాము. అట్లా దాడులు చేస్తే ఉద్యోగస్తులు ఏ విధంగా విధులు నిర్వర్తించాలని మేము వారికి తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పై అధికారులు వారిపై చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా ముందు చూస్తారని సవినయంగా మనవి చేస్తూ ఈ పురపాలక సంఘం తరఫున మా యొక్క నిరసనలు తెలియజేస్తున్నాం. వేటపాలెం పోలీస్ స్టేషన్ను బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తనిఖీ చేశారు. పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టామని అన్నారు. జాతీయ రహదారిలో యాక్సిడెంట్ జోన్స్ వద్ద బారీగేట్లు ఏర్పాటు చేసి యాక్సిడెంట్ నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వేటపాలెం పిఎస్ను విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న క్రైమ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి, దాని మీద పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ మన స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ ప్రోన్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి, పర్టికులర్గా మనకి NH216 వద్ద కొన్ని జంక్షన్స్ ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ కొన్ని చోట్ల ఈ శాండ్ డ్రమ్స్ బ్యారికేడ్స్ అన్నీ పెట్టడం జరిగింది. సో రేపు కూడా నో యాక్సిడెంట్ డే అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతుంది. సో యాక్సిడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి, ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఏ విధంగా మనం దాన్ని మినిమైజ్ చేయవచ్చు, లాస్ ఆఫ్ లైఫ్ మినిమైజ్ చేయవచ్చు,
అదేవిధంగా ఈ స్టేషన్ పరిధిలో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్, పాత కేసులు ఏమున్నాయి, ఎందుకు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి, దాంట్లో ఎలా త్వరగా దాన్ని డిటెక్ట్ చేసి త్వరగా దాన్ని ఛార్జ్షీట్ ఎలా ఫైల్ చేయవచ్చు, దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా స్టేషన్ రికార్డ్స్ కూడా పరిశీలించడం జరిగింది. దాంతోపాటు మహిళా పోలీసుతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి డ్యూటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు ఎలా నిర్వహిస్తున్నారు, దాని మీద కూడా పరిశీలించడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం, 42 అంశాలకు ఆమోదం తెలిపిన కేబినెట్. పవర్ లిఫ్టింగ్ పోటీలో అంతర్జాతీయ బంగారు బహుమతి సాధించిన చీరాల క్రీడాకారిణి అపర్ణకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ అభినందనలు. చీరాల విజయ హాస్పిటల్లో సంతాన సాఫల్య ఉచిత వైద్య శిబిరం. వేటపాలెం మండలంలో 12 వాలంటీర్ పోస్టులకు ఇంటర్వ్యూలు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ పట్టం డేవిడ్ మనోహర్. రాయచోటి మున్సిపల్ కమిషనర్పై జరిగిన దాడికి నిరసనగా చీరాల మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన. వేటపాలెం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్. ఇవి బుల్చిన విశేషాలు. మరో బుల్టెన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.